ఇక్కడ మేము వేరావల సోమనాథ్ డిస్టిక్ లో వలసకు పోయి 7 మాసాలు 20 రోజులు దగ్గర వెళ్ళి పూర్తి కాబోతుంది. కరోనా వైరస్ వచ్చి మే 22వ తేదీన లాక్డౌన్ చేయడం జరిగింది. ఇక్కడ 25వ ఆల్రెడీ శీలో నుండి సముద్రం నుండి వండిపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మెయిన్ మాత్రం ప్రాబ్లం ఏంటంటే వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ అలాగనే రేషన్ కూడాను మాకు తినడానికి సరైన సదుపాయం కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీగా ఎక్కడైతే మేము మా సుమారు శ్రీకాకుళం జిల్లా అలానే విశాఖపట్నం విజయనగరం టోటల్ 7000 పైగా మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకున్నాము కరోనా వైరస్ కోసం. దయచేసి మీరు మాకు వాటర్ మరియు తినడానికి రాసిన సౌకర్యం కల్పిస్తారని మరీ మరీ కోరుతున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువ మెయిన్ ఇబ్బంది పడేది ఏంటంటే వాటర్ సార్. మేము 20 రోజులకు ఒకసారి స్నానం చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ కరోనా వైరస్ వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు, సబ్బుతో చేతులు కడుక్కోమంటున్నారు. కనీసం మాకు తాగడానికి వాటర్ లేనప్పుడు మేము ఏ డిస్టెన్స్ ఏ సబ్బుతో కాళ్ళు చేతులు కడుక్కున్నాం సార్. కనీసం మాకు మేము కప్పుకున్న రగ్గులు 8 నెలలు అవుతుందండి. 8 నెలలు ఒకే రగ్గు కప్పుకుంటున్నాం మేము. వేరే మేము బట్టలు మార్చుకోవడం స్నానం చేయడానికి వాటరే మాకు లేదు. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇక్కడ కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మీకు ఏదైనా ఇబ్బంది అయితే మా నుండి మీకు సప్లై చేస్తామని అన్నారు. సుమారు ఇక్కడ 10,000 బోట్లు పైగా ఉంటాయి సార్. వాళ్ళు సప్లై చేస్తానని అంటున్నారు. మేము కనీసం మా మోటాబాయిలో తెలుగు వాళ్ళందరం పైకి ఎక్కేసి 3 రోజులు ధర్నా చేస్తే ఒక సేపు కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళకి అనిపించట్లేదు. మా ఇండివిజువల్ గా మేము వాళ్ళతో కలిసి మా కష్టభావాలని చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమి మాకు స్పందించట్లేదు. ఏమంటే మేము ప్రభుత్వానికి తెలియజేశాం సార్ అంటున్నారు. కానీ ప్రభుత్వం నుండి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.